కమలనయన పాలనయన జగస్రష్టుం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తం విశ్వం వసతి కలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీం ముకుళితకరస్తాం అభయదాం. అమ్మా నిన్నది నమ్మియుంటినిక నన్నాత్మీయతం బ్రోవుమా. సమ్మానంబులు సభ్యవేదికలు సాహిత్యముల్ నీదయల్ సుమ్మా. కమ్మని మాట చల్లని చూపు శుద్ధాంతరంగముతో ఇమ్మా. అమ్మను మించిన దైవమది ఏదీ లేదు నిక్కంబుగా. తల్లిని మించిన దైవమది ఏదీ లేదు నిక్కంబుగా అంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాఖయా చక్షురుమీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానమనేటువంటి వెలుగుని ప్రసాదించినటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకు గురు పరంపర పరంపరాగతంగా వస్తున్నటువంటి గురువులందరికీ హృదయ సీమలో నమస్సుమాంజలు తెలియజేస్తూ యాకుందేందు తుషారహారదవళ యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాప. తల్లి సంస్కృతంబు జనని సంస్కృతంబు సర్వభాషలకు తేనెలలకు భాష పంచదార కన్నా పనస తొనల కన్నా పలమేగడ కన్నా మధురమైన భాష మన మాతృభాష. అమ్మ నాన్న పోయే మమ్మీడాడియు వచ్చే అక్షరాల మాల శిక్ష అయ్యే. అమ్మ అంటే నామోసి, నాన్న అంటే నామోసి, అందులో ఎంత ఆత్మీయత ఉందండి. అమ్మా ని ఒక్కసారి అనినంతనే చాలునురా అహమంతయు అమ్మలోనే ఆత్మ పరవశించునురా అహమంతయు అమ్మలోనే ఆత్మ పరవశించునురా. అమ్మా 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 చదివేది ఎల్కేజీ మోసేది 10 కేజీ. ఎన్ని కేజీలు మోస్తున్నాడు వాడు? 10 కేజీ. పక్కలందున్న బోటలు లీకేజీ ప్యాకేజీ పోయు బాల్యములను కొట్టులివియే. మనసొక చోట తను ఒక చోట ఉన్న విద్యార్థి పాఠము వృధరా మనసార పాఠాన్ని చదవరా నీ నోరార పద్యాన్ని పలకరా. మనసొక చోట తను ఒక చోట పంచదార కన్నా పనస తొనల కన్నా లేత పిల్ల లేడి పిల్ల కూనల కన్నా ఉడత చూపు కన్నా మధురమైన భాష మన మాతృభాష. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. లేరురా ఇటువంటి పౌరులింకెందు లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా ఇటువంటి భూదేవి ఎందు. దేశ భాషలందు తెలుగు లెస్స
కడలి అంచున తాకి కదిలింది తెలుగు, ఎదలోతులు మీటి ఎగసింది తెలుగు.